ఆట చూస్తావా? నేను ఎంటి బండి మీద చిన్నగా తగిలింది కూడా, ఇటు నుంచి వస్తా ఉన్నాక ఎంటి బండి వేసుకొని చిన్నగా ట్రాక్టర్ కి అయితే చిన్నగా తగిలించిన. మనకి ఏమంత పెద్ద డ్యామేజ్ అవ్వలేదు, కానీ ఆ ట్రాక్టర్ వెనక చిన్నగా డ్యామేజ్ అయింది. మన బండి పార్టీ ప్లస్ లోకల్ గైడ్ ఇద్దరు ఉండటం వల్ల వాళ్ళు ఇక్కడ వాళ్ళు బాగా దబాయించి గెదిమేసింది పాపం. ట్రాక్టర్ అయింది, చిన్న పిల్లగాడు ఉన్నాడు ట్రాక్టర్ మీద. ఒక చూడు బండి ఎట్లా పెట్టింది ఇక రోడ్డు మీదే. నువ్వు ఎట్లా మాట్లాడతావో, ఎట్ట మెయింటైన్ చేస్తావో ఏందో తెలియదు, కానీ ఫైల్ అయితే అతని చేతిలోకి వెళ్ళకూడదు అని చెప్తున్నాడు. ఏందన్నా మరి ఫైల్ వెళ్తే ఏముందన్నా అని చెప్పంటే, ఫైల్ కనుక చేతిలోకి వెళ్ళిందా, నువ్వు 1000 ఇచ్చినా తీసుకోడు, 2000 ఇచ్చినా తీసుకోడు, ఇక ఈయన డబ్బులు తీసుకుంటా ఉంటాడు. వీడి దగ్గర 5000 కేసు అవుతా ఉంటుంది. 1000 రూపాయలు అడుగుతున్నాడు. 5000 మరి వాళ్ళు తీసుకున్నాడు 1000 రూపాయలు. అసలు మనసులో వరదల, ఘోరంగా అంటే ఘోరంగా ఉన్న వ్యవహారం అంతా. హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ టు మై ఛానల్ విజయవాడ ట్రక్ లాగ్స్. అటో ఇటో కష్టపడి లోడ్ అయితే కంప్లీట్ చేసినాం. ఈ ట్రిప్ అయితే మరీ ఘోరంగా రఫస్ అయిపోయింది. ఎప్పుడు కానీ మనకు చేపలు దిగుమతిలో కానీ ఇంత లేట్ అవుతుంది. దిగుమతి తొందరనే అయిపోయింది, కానీ లోడింగ్ దొరకడమే చాలా ఆలస్యం అయిపోయింది. ఎందుకంటే ఆగ్రా నుంచి మొదటిసారి మనం లోడ్ పెట్టాం. ఇంతకు ముందు అయితే యూపీ నుంచి లేదంటే ఫరకాబాద్ ఆ చుట్టుపక్కల ఇండోర్ నుంచి లోడ్ ఎత్తుకున్నా కానీ చాలా తొందర లోడ్ అయిపోయింది. ఇదే ఫస్ట్ ట్రిప్ ఆగ్రా నుంచి లోడ్ పెట్టాం. ఇవాళకి 5వ రోజు, 4వ రోజే లోడ్ అయిపోవాలి. నిన్న సగం లోడ్ అయింది, ఇవాళ సగం లోడ్ కంప్లీట్. ఇప్పుడు టైం వచ్చేసి 1 గంట అవుతుంది కరెక్ట్గా. ఇంకా మనకు చాలా ప్రాసెస్ ముంగటున్నది. ఏంటంటే ఇప్పుడు తీసుకెళ్ళి కాంట పెట్టుకోవాలి, కాంట పెట్టుకొని ఆ బిల్ తీసుకోవాలి, వే బిల్ తీసుకోవాలి. పార్టీ అయితే మన కోసం అక్కడ ఎదురు చూస్తా ఉన్నాడు కాంట కాడ. వెళ్ళి కాంట పెట్టుకుంటే పని అయిపోతుంది. అయితే మనకు చెప్పిన బ్యాడ్ విషయం ఏంటంటే సరుకు అయితే 20 టన్నులు రాకపోవచ్చు అని చెప్పాడు. ఇదంతా దుబ్బనేలా, కిందకి దిగినామంటే అటేగా. ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది వ్యవహారం అంతా. ఇటువైపు కాంట పెట్టుకొని బిల్లు మన చేతిలో పెట్టింది ఆ పార్టీ. ఆ పని నుంచి టైం స్టార్ట్, ఇక మీరు తొందరగా వెళ్ళిపోవాలి. మనకి ఇచ్చే టైము 48 గంటలు లేదా 78 గంటలు. మన డీజిల్ కూడా చాలా తక్కువ ఉన్నది. వచ్చేప్పుడు ఎక్కడ ఫుల్ చేసినాం మనం, చేపల నోడి మీద లలితపూర్లో ఫుల్ చేసినాం. ఇక అంత మించి ఎక్కడ ఫుల్ చేయాలి. ఇప్పుడు ఇక ఈ రోడ్డు అయితే మరీ ఘోరంగా ఉంటుంది. ఇక్కడ నుంచి హైవే వరకు 2 కిలోమీటర్లు లేదా 3 కిలోమీటర్ రోడ్డు ఉంటుంది. చిన్న రోడ్డు, ఎదురుగా లారీ వచ్చిందంటే అంతే ఇరుక్కుపోవడమే. ట్రాక్టర్లు బాగా వస్తూ ఉంటాయి. ఈ కోల్డ్ స్టోరేజ్లు ఎక్కువ ఇటువైపు. ఆ కోల్డ్ స్టోరేజ్లో లోన్ నింపడానికి అయితే ట్రాక్టర్లు వస్తూ ఉంటాయి. వాళ్ళైతే ఇంజన్ రోడ్డు వైపు పెట్టేసి, ఇంజన్ రోడ్డు దింపేసి డబ్బా అయితే రోడ్డు మీదే పెట్టిస్తూ ఉంటారు. నేను ఎంటి బండి మీద చిన్నగా తగిలింది కూడా, ఇటు నుంచే వస్తా ఉన్నాక ఎంటి బండి వేసుకొని చిన్నగా ట్రాక్టర్కి అయితే చిన్నగా తగిలించిన. మనకి ఏమంత పెద్ద డ్యామేజ్ అవ్వలేదు, కానీ ఆ ట్రాక్టర్ వెనక చిన్నగా డ్యామేజ్ అయింది. మన బండి పార్టీ ప్లస్ లోకల్ గైడ్ ఇద్దరు ఉండటం వల్ల వాళ్ళు ఇక్కడ వాళ్ళు బాగా దబాయించి గెదిమేసింది పాపం. ట్రాక్టర్ అయింది, ఒక చిన్న పిల్లగాడు ఉన్నాడు ట్రాక్టర్ మీద. ఒక చూడు బండి ఎట్లా పెట్టింది ఇక రోడ్డు మీదే. మరి ఏం చేస్తాం, ఏం చేయలేము. ఇంత మించి ఇక్కడ వ్యవహారం అంతా వీలదే. మొత్తం పల్లెటూళ్ళు, చుట్టుపక్కల చూసుకుంటే మొత్తం టమాటాలు ఉండదు. టమాటా పంట, బంగాళదుంప మొత్తం అయిపోయిన తర్వాత టమాటా కానీ క్యాబేజీ కానీ పంట ఎత్తారంట. ఇక బంగాళదుంప పంట అంటే గిట్ల ఎత్తారు. ఇక ఈ పక్కన కనబడుతుంది చూసారా, మొత్తం దుక్కు దున్నేసి పెట్టిండు. ఇంకా ఇత్తనాలు వేయలేదు అంట్లా. ఇటువైపు ప్రధాన పంట మొత్తం బంగాళదుంప. నిన్నటి వీడియోలు చూసింది కదా, మొత్తం దుబ్బనేల. ఇట్లా ఉంటుంది, మనం ఎక్కడ చూసినా, లెఫ్ట్ సైడ్ చూసుకున్నా రైట్ సైడ్ చూసుకున్నా మొత్తం దుబ్బనేలే. బంగాళదుంప మెయిన్, దాని తర్వాత వేరుశనగ తర్వాత వెనక ఆయన బైక్ అయినా గింజుకుంటా ఉన్నాడు. సైడ్ వేయడానికి మనకు రోడ్డు లేదా సరిగా. పెద్ద రోడ్డు అయితే సైడ్ ఇచ్చేవాళ్ళం, కానీ చిన్న రోడ్డు అయిపోయా. మనకు నిన్న లోడ్ అవుతా అన్నారు కదా, లోడ్ వచ్చేసి సాయంత్రం కోల్డ్ స్టోరేజ్లో పడుకోబెట్టారు అని చెప్పేసి అన్నగారు నేటి వీడియోలో మనకు కనబడుతుంది చూడండి. అది అది కడతా ఉన్నారు. లోపల అయితే కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయిందంట. ఈ సరుకు అంతా తీసుకొచ్చి ఆ కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేస్తూ ఉన్నారు. ఇక అక్కడి నుంచి మనకు లోడ్ అవ్వాలి ఎక్కడైతే. ఈ ప్రాసెస్ అంతా ఈ చిలక మీదకి వచ్చి ఈ పొలం దగ్గరికి వచ్చి లోడ్ చేసుకునే ప్రాసెస్ అంతా ఇంకో 4 రోజులు కష్టపడాలి. గిట్లే 4 రోజులు అంటే దాదాపు ఇంకో ట్రిప్ 2 ట్రిప్లు కష్టపడాలి. దాని తర్వాత నిమ్మలంగా అలాంటి కోల్డ్ స్టోరేజ్లలో బండి పెట్టుకున్నాం అంటే బండి నిల్చున్న ద్వారా లోడ్ అయిపోతూ ఉంటుంది. మన కిరాయి గురించి నిన్నటి వీడియోలో చెప్తాం అనుకున్నా కానీ కిరాయి తెలియదు.
ఇంకా మండి పరచ అనేది మనకు రాలేదు. రోడ్డు ఇప్పుడైతే బాగా కనబడుతుంది, ఇంకా పోతాడు పోతాడు చిన్న చిన్నగా, మరి రోడ్డు చిన్నగా అయిపోతుంది. కనీసం రోడ్డు దిగే లెఫ్ట్ సైడ్ కూడా పెద్ద పెద్ద బొక్కలు ఉంటాయి. ఎంటి బండికి నిన్న సగం మూడు నెట్లు లోడ్ వేసుకొని ఇటు లోడ్ చేసుకోవడానికి వచ్చినప్పుడే గిలగిలాడిపోయినాం. ఇప్పుడు ఫుల్ లోడ్ బండి, ఇంకా ఏళ్ళ కట్టలు కర్రలు గిర్ర అంటాయి. రోడ్డు దూరం ఎట్లున్నదో ఈ ఊరు కనబడుతుంది కదా, ఈ ఊరాలు తారీఖు సరికే ప్రతి ఒక్క రైతుకి మూడు నాలుగు ఎకరాల పొలం, దాంతోపాటుగా ఒక ట్రాక్టర్, ఒక రెండు బైకులు ఇట్లున్నా ఈ విలదిక్కు. సంవత్సరంలో నాలుగు పంటలు తీస్తారంట వాళ్ళు. నీళ్ళు అయితే ఫుల్ ఉన్నాయంట. నిన్న రైతులు నాతో మాట్లాడుతూ ఉన్నారు, నీళ్లు ఏంటంటే 150 ఫీట్లు కానీ 200 250 ఫీట్లు ఇంతకు మించి ఇక దొరకవంట. ఏంటంటే అంటే ఇంతకు మించి ఇంత ఎత్తు చాలంట ఇటువైపు నీళ్లు. మన దగ్గర అట్లా కాదు, 500 దాకా వేసిన రోజులు కూడా ఉన్నాయి మాకాడ, నీళ్లు బాగున్నాయంట. కానీ ఇంతకన్నా జర్నీ చేస్తాను కదా వీళ్ళకు, ఊరు ఊతలు కానీ ఊరు అవతలు కానీ కాలువలు కానీ అలాంటి ఇలాంటివి ఏం లేవు. మొత్తం చూస్తే మొత్తం దుబ్బ, అసలు వీళ్ళకు పంట ఎట్లా వస్తుంది, నీళ్ళు ఉన్నాయా లేవా అనిపిస్తుంది. కానీ ఫుల్గా నీళ్ళు అంట. ఇక మనకు లెఫ్ట్ సైడ్ కనపడేది అంతనో గోధుమ పంట, అదంతా కనపడుతుంది. వరి పొలం లెక్క మొత్తం వాలిపోయింది, అంతా గోధుమ పంట. ఎందుకు వాలిందంటే గోధుమలు దిగిపోయి బాగా పరివెక్కిపోయి గొలుసులు పంట వాలిపోయింది అది. ఇక ఇటు పక్క చూసుకుంటానేమో టమాటా పంట, ఇటు పక్క టమాటా. ఇక మనకు లెఫ్ట్ సైడ్ చూసుకునేదంతా బంగాళదుంప పంట, ఆగు విత్తనాలు వేసి నీళ్లు పెట్టేలా కనపడేదంతా నీళ్లు మొత్తం తడి కనపడుతుంది కదా, అదంతా బంగాళదుంప. ఇక ఇది కూడా లెఫ్ట్ సైడ్ కూడా, ఇది కూడా బంగాళదుంప. ఇక ఈ పంట కూడా అది కోతకు వచ్చేసింది. ఇక ట్రాక్టర్ తోడు దున్నితే లోపలికి వెళ్ళి గడ్డ బయటకు వస్తుంది. ఇక వ్యవసాయాలు మనకంటే ఇటే మంచిగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ వరి అనేది ఇట్నుంచి ఇక్కడ పండదు వరి ఎక్కువ. వీళ్ళకి తినడానికి ఏమున్నాయంటే ఎక్కువ గోధుమలు, మన దగ్గర అంటే బియ్యం తింటాం, వీళ్ళు బియ్యం తినరు. అన్నం అనేది తక్కువ. ఒకవేళ రైసు అది ఇది కావాలంటే మన తెలంగాణ నుంచే సప్లై ఇది ఎక్కువ, ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి. కొద్దిగా దిగరాదన్న మన బయట అయినా ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు జర్నీలు. ట్రాక్టర్ వస్తుంది, ట్రాక్టర్ వస్తుంది, ట్రాక్టర్ వస్తుంది. తాగలేదు పెట్టుకోవడానికి. రోడ్డు చిన్నగా అయిపోయింది మరీ ఘోరంగా. ఏమాత్రం దిగినా కానీ లెఫ్ట్ సైడ్ చూడు ఎంత పెద్ద గొయ్యి ఉన్నదో, దాంట్లో పడినామంటే అంతే సంగతిగా. హైవే ఎక్కేదాకా ఇబ్బంది, హైవే ఎక్కితే బాగానే ఉంటుంది. ఇక ట్రిప్ బాగా లేట్ అంటే లేట్ అయిపోయింది. 5వ రోజు లోడు, మళ్ళా జర్నీ 3 రోజులు, అక్కడో రోజు అన్లోడు. ఈ ట్రిప్ ఏదో అదృష్టం బాగుండి, చేపల లోడు తొందర అన్లోడ్ అయిపోయిందంటే పాపం పార్టీ ఉండి ఆయన 3వ రోజే దింపేసిండు. మనం వేసుకొచ్చింది తొందర అన్లోడ్ అవ్వని సరుకు చేపలు, అలాంటిది చాలా తొందర దింపేసిండు. కానీ ఏం చేస్తాం, దురదృష్టం మనం వెంటాడుతూనే ఉన్నది. వెనకాల లోడింగ్లు ఎక్కడ దొరికాయి ఈ పాటికి లెక్క అయితే విజయవాడలో ఎంటీ బండి పెట్టుకొని ఉండాలి. అవసరం ఉంటే మళ్ళీ కూలింగ్ పంపించాలి, మళ్ళీ కూలింగ్కి వెళ్ళాలి కూడా. అది చూడు ముంగట ఒక ట్రాక్టర్ పోతుంది, అది కూడా కోల్డ్ స్టోరేజ్కే. ఇంకా ఎవరు ఎక్కువ రేట్ ఇస్తే వాళ్ళకి ఆ కోల్డ్ స్టోరేజ్కి అమ్ముకుంటారు అన్నట్టు. కోల్డ్ స్టోరేజ్లో పార్టీలు స్టోర్ పెట్టుకొని ఇప్పుడు మన పంట సరికేసుకున్నాడు కదా ఇలాంటి వాళ్ళకి అమ్ముకుంటారు అన్నట్టు. ఇలా ఫ్రెష్గా ఉంటుంది మొత్తం ఫ్రిడ్జ్ అన్నట్టు, పెద్ద ఫ్రిడ్జ్ అలా పెట్టాలంటే సరుకు కదలదు. మన వరంగల్ సైడ్ ఏంటంటే రైతులు మిర్చిలోను మన మిర్చి పంటను కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటారు. ఇటువైపు ఇట్లా బంగాళదుంపలు ఇప్పుడైతే బాగా కిరాయి బాగా డౌన్లో నడుస్తుంది. మొన్నటిదాకా పోయిందంట 40 రోజుల కిందదాకా 4000 పోయిందంట హైదరాబాద్కి. హైదరాబాద్కి 4000 పోతే విజయవాడ గుంటూరు ఆ చుట్టుపక్కలకి 4400 అట్లా రావాల్సి ఉండేది. ఇప్పుడు మరీ దిగిపోయింది. నాకు తెలిసి కిరాయి 3600 కానీ 3700 కానీ గట్ల ఉంటుంది, అంత మించి ఉంటుంది. కాకపోతే ముందు ముందు పెరుగుతుంది, బళ్ళు కొంచెం టైట్ అవుతూ ఉంటాయి. నిన్న ఆఫీస్ కార్డు చూసింది కదా, షార్ట్ వీడియో పెట్టాను 4 రోజుల కింద, షార్ట్ వీడియో చూసింది కదా ఆఫీస్ కార్డు ఎన్ని బళ్ళు ఉన్నాయో. మెయిన్ వీళ్ళకి బండ్లు దొరకద్దు, ఫుల్ టైట్ అయిపోవాలి, అప్పుడు కిరాయి పెరుగుతుంది. ఇప్పుడు 45, 48, 5000 దాకా కూడా పోతుంది. సరే మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా పోతే ఈయన టైం అయిపోతుంది. ముందైతే వెళ్ళి కాంటా కాడికి వెళ్ళి కాంటా పెట్టుకున్నాం. కాంటా పెట్టుకుని ముందు బిల్ తీసుకోవాలి. బిల్ ఒకసారి చూసిన తర్వాత మన కిరాయి ఎంత రాసిండు, ఎంత టన్నేజ్ వచ్చింది. పార్టీ కూడా ఒక డౌట్ రేజ్ చేసింది, 25 టన్నులు రాదు నీకు అని చెప్పేసాను. ఎందుకంటే 25 టన్నులు వస్తేనే మనకి ఏమైనా పరదలు పడుతుంది. ఇది కనుక పుసుక్కన 23 టన్నులు వచ్చిందా, అంతే సంగతి. ఇక 2 టన్నులు తక్కువ కేసుకెళ్ళంటే, 7000 తక్కువ కేసుకెళ్ళంటే మనమైతే రాసు ఒక్క వేస్ట్ అంటే వేస్ట్.
వచ్చిందా, 24 వచ్చిందా, 25 వచ్చిందా? సో భారత్ బంక్ లోకి వచ్చేసినాం. మ్యాటర్ మొత్తం మీకు అర్థమై ఉంటుంది. చూసిందిగా కాంటాల డిస్ప్లే చూసింది కదా, 33,900 చిల్లర ఉన్నది. అంటే ఫుల్ వెయిట్ తో కలుపుకొని 34 ఉన్నది. మనకి టోటల్ వెయిట్ ఎన్ని ఉండాలంటే 35,500 ఉండాలి. మన ఎంటీ వెయిట్ వచ్చేసి 10 టన్నుల 500 కిలోలు. మనం 25 టన్నుల సరికి వేసుకున్నాం అనుకో, మొత్తం 35,500 కిలోలు అట్లా కావాలి. మనకు టన్ ఉన్నారు తగ్గింది లెక్క. మొత్తం టోటల్గా ఎంత వచ్చిందంటే 23,470 కేజీలు వచ్చింది. మనకు కిరాయి కూడా అంతే, పెద్దగా ఏం రాసేది ఏం లేదు. మనకు దగ్గర దగ్గర 1.5 టన్నుల కిరాయి తగ్గింది. టన్నుకు వచ్చేసి మనకు కిరాయి చెప్తా అన్నారు కదా, టన్నుకు వచ్చేసి 3,600 రాసిల్లు. పర్లా బెటరే, ఎందుకంటే ఆగ్రా నుంచి అంత లేదు మార్కెట్. ముందైతే 3,400 అన్నారు, తర్వాత 3,600 రాసిల్లు. ఎందుకంటే రాయడానికి కూడా కారణం ఉన్నది. నేను ఒక 100 బత్తాల కోసం 40 కిలోమీటర్లు పోయినా, 40 అటు పోయినా, 40 ఇటు వచ్చిన, దగ్గర దగ్గర 80 కిలోమీటర్లు తిరిగినా, చాలా వరకు అయితే ఆయిలు ఉత్త పుణ్యానికి తిరగడానికి ఓడగొట్టిన. ఒకరోజు బండాగింది పార్టీ, చాలా మంచి ఉంటున్నాడు ఆయన. ఇక్కడైనా దగ్గర ఉన్నంత కిరాయి రాసిండు, 24 టన్నుల కిరాయి ఇస్తా అని చెప్పేసి అన్నాడు. 24 టన్నులకు అయితే కిరాయి రాసిండు. మనకు అటో ఇటో తక్కువైంది, 1 టన్ను కిరాయి అంటే 3,600 తగ్గింది మనకు లెక్క అయితే. ఎంతో కొంత బెటరీలే అని చెప్పి, ఏదైనా సరే ఈ ట్రిప్ అంతా లాస్ లాస్. 3,600 కిరాయి తగ్గిందంటే టోల్గేట్లకైనా అవుతుండే, లేకపోతే దేనికైనా అవుతుండే, వచ్చేదారిలో పీసీలకైనా అవుతుండే. ఏ ముయిరా సరే నీ అవ్వ అది చూడు, ఒకటే మురుగుడు పరుగుతున్నాడు, ఏం రోగ మంచిగా తిని కూర్చాక. సో ఇది మ్యాటర్ అయితే. అయితే మనం ఇక్కడ ఆయిల్ కొట్టించుకోవాల్సింది ఏంటంటే, ఒక 10,000 ఆయిల్ కొట్టించుకున్నాం అనుకో, చక్క మనకు లలితపూర్ దాకా వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి గ్వాలియర్ అయితే 115 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. మనం సిటీ దాటేసినాం, సిటీ దాటిన తర్వాత ఒక 4 కిలోమీటర్ ముందుకు వచ్చిన తర్వాత ఈ బంక్ అయితే మనకు కనబడుతుంది. ఇక్కడ 10,000 కొట్టించుకుంటే మన తిన్నగెళ్ళిపోయి లలితపూర్ బంక్లో ఫుల్ చేసుకుంటాం. అక్కడ ఫుల్ చేసుకున్న తర్వాత మహారాష్ట్ర ఎండింగ్లో తెలంగాణ ఎంటర్ అయితే అనగా దగ్గర దగ్గర మళ్ళీ మనం ఎక్కడ కొట్టించుకోవాలంటే ఆ చంద్రాపూర్ రాజూరి ఏరియాలో ఫుల్ చేసుకున్నాం అంటే మనకు విజయవాడ దాకా వెళ్ళిపోతుంది. ఒకసారి లోడ్ చూడండి, నిన్న పోయిన ట్రిప్లో పోయిన వీడియోలో మీరు చూశారు కదా, ఆ చేపలు అయితే దేనికోసం వేసుకున్నావో, మొత్తం ఇది ఇదే చెటాయిలు. ఇట్లా చెటాయిలు వేసుకోవాలి. ఇక పట్టా వేసే పని లేదు, పట్టా వేయకూడదు అన్నట్టు. పట్టా అయితే సరుకు అనేది కుళ్ళిపోతుంది. సరే ఇక్కడ అయితే 100 లీటర్లు అయితే కొట్టించుకొని, 100 లీటర్లు వస్తుందా, 100కి పైన వస్తుంది నాకు తెలిసి, 115 లీటర్ల దాకా వస్తుంది. అక్కడ ఇదే రేటు ఆంధ్ర తెలంగాణ ఉంటుంది ఎంత మంచిగుండు. ఇక రేట్ వచ్చేసి ఎంత ఉంటుంది అంటే 89 రూపాయలు. అది దగ్గర దగ్గర మన ఆంధ్ర తెలంగాణ మీద 10 రూపాయలు 11 రూపాయలు తేడా. అంటే ఒక 100 లీటర్లు కొట్టించుకుంటే ఎంత మిగులుతాయి, 1100 మిగులుతాయి, 1100 మిగులుతాయి. అట్లా మన డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి, ఈ బంకులల్లా టోల్గేట్లల్లా, వీటి గురించి ఒక వీడియో చేద్దామని ఉన్నది. ఆల్రెడీ చెప్పినా కూడా మనతో పాటుగా ఏంటంటే ఆ చేపల అన్లోడింగ్ దగ్గర ఒక వీడియో చేస్తా అని చెప్పి, మనకు కుదరలేదు ఎందుకంటే ప్లేస్ అనేది సెట్ అవుతలేదు, దానికోసం చేతలేను. మంచి వీడియో చేస్తాం ముందు ముందు అయితే. సరే ముందు డీజిల్ కొట్టించుకొని బయలుదేరుదాం. బయలుదేరి సాధ్యమైనంత వరకు సాయంత్రం వరకు లాగినంతసేపు లాగుదాం. 10,000 డీజిల్ కొట్టిస్తే మనకు హాఫ్ ట్యాంక్ దాటిపోయింది. ఈ ఆయిల్ మనకు సుధాకర్ అన్న చెప్తున్నాడు, ఫోన్ చేసిన మనోడికైతే అదే చాలా వీడియోల్లో చెప్పినా కదా, మన బండి అయితే సుధాకర్ అన్న మీటరింగ్ చేస్తారని చెప్పేసి అని ఆయన అయితే చెప్పిన, 10,000 ఇక్కడ కొట్టించుకో, హాఫ్ ట్యాంక్ రావాలి దగ్గర దగ్గర అని చెప్పేసి అన్నాడు. మనకు హాఫ్ ట్యాంక్ అయితే దాటిపోయింది. ఈ హాఫ్ ట్యాంక్ ఆయిల్ ఎక్కడ దాకా పోవాలంటే లలితపూర్ దాకా పోవాలి, లలితపూర్లో ఫిల్ చేయాలని చెప్పేసి అన్నాడు. అది కాకుండా ఇంకో ముఖ్యమైన విషయం చెప్పేది ఏంటంటే, ఈ ఏది మన ఈయన ఆర్టీఓ పేరేంది, రాజస్థాన్ ఆర్టీఓ ఉంటాడు, మామూలుగా వచ్చినప్పుడు అయితే 400 రూపాయలు తీసుకుంటాడు. ఇటు నుంచి రిటర్న్లో అంటే ఆయనతో జాగ్రత్తగా ఉండు అని చెప్పి చెప్తున్నాడు. మరి ఒకటికి రెండు సార్లు నొక్కినట్టు మరీ చెప్తున్నాడు. ఏంటంటే ఆయన కేసు రాస్తాడు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నేను 500 ఇచ్చేయి, కాదు కూడదంటే ఇంకో 200 ఇచ్చేయి, లేదంటే 5,000 కేసు రాస్తాడు. మరి గుర్తుంచుకో జాగ్రత్త, నువ్వు ఎట్లా మాట్లాడతావో, ఎట్లా మెయింటైన్ చేస్తావో ఏందో తెలియదు, కానీ ఫైల్ అయితే అతని చేతిలోకి వెళ్ళకూడదు అని చెప్తున్నాడు. ఏందన్నా మరి ఫైల్ వెళ్తే ఏముందన్నా అని చెప్పి, అంటే ఫైల్ కనుక చేతిలోకి వెళ్ళిందా, నువ్వు 1,000 ఇచ్చినా తీసుకోడు, 2,000 ఇచ్చినా తీసుకోడు, 5,000 కేసు రాస్తాడు మంత్లీ కేసు, 5,000 అంట. మరి ఎక్కడన్నా ఉంటుంది ఆ మంత్లీ కేసు 5,000? అదే ఈ రాజస్థాన్ పనిలో మహారాష్ట్ర పనిలో మనవైపు వస్తే మంత్లీ మెకానిక్ చలాను 1,000 రూపాయలు తీసుకుంటారు మన దగ్గర, మన ఆంధ్ర తెలంగాణ బార్డర్లలో 1,000 రూపాయలు. వీళ్ళు దోచుకోండి చూడు, 5,000 అంట మంత్లీ కేసు, 5,000 అంట. మంత్లీ అంటే ఎన్నిసార్లు తిరుగుతాం, 2 ట్రిప్పులు పడితే మహా ఎక్కువ. మనోడు చెప్తున్నాడు, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, కేసు రాసుకోకుండా పోవాలి, కేసు రాసినామంటే అంతే సంగతులు, 5,000 అనవసరంగా పోయినట్టే అన్నాడు. ఎంత దూరంలో ఉన్నాడు అని చెప్పేసి అన్న, ఈ రోడ్డు ఈ డబుల్ రోడ్ కనబడుతుందిగా, ఈ రోడ్ 20 కిలోమీటర్ల జర్నీ. ఈ 20 కిలోమీటర్ల జర్నీ తర్వాత మనకు పెద్ద బ్రిడ్జ్ వచ్చింది. ఆ బ్రిడ్జ్ ఎక్కి దిగిన తర్వాత యూటర్న్ తీసుకోవాలి. యూటర్న్ తీసుకొని కరెక్ట్గా 5 కిలోమీటర్లు పోయిన తర్వాత హైవే, గ్వాలియర్ హైవే. ఆ హైవేలో 10-15 కిలోమీటర్లు ముందుకు పోయిన తర్వాత గుంతడిగా
ఇక అక్కడ ఉన్నది మన చరిత్ర. ఇప్పటికే కిరాయి తక్కువ, చూసిన దేవుడు ఎక్కడికి దొరికిందో. ఇప్పటికే 4-5 రోజులు పోయినాయంటే ఇంతగానో ఏమవుతారో నువ్వు బరువు 25 టన్నులు అని చెప్పేసి 23 టన్నే ఇచ్చిండు అయినా అంతేలే, ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తారు దేవుడు. ఏదో ఒకటి సరే సర్దుకున్నాం, మరి ఏం చేస్తాం ఇక, వీడికి ఇంత బెటర్ అనుకోవాలి. కాకపోతే ఏంటంటే మనకు దీనిలో కలిసి వచ్చిన విషయం ఏంటంటే చంద్రపూర్లో 2 టోల్ గేట్లు ఉంటాయి, మనకు ఫుల్ వెయిట్ వచ్చేసి 25 టన్నులు మనం లోడ్ వేసుకోవాలి. మన బండి వెయిట్ వచ్చేసి 10 టన్నులు, మొత్తం 35. మనకు బండి వెయిట్ వచ్చేసి 15.5 టన్ను ఉన్నది, అంటే 35 టన్నుల 5 క్వింటాల్ ఉంటుంది. ఈ టోల్ గేట్లలో 5 క్వింటాల్ ఎక్కువ ఉన్నందుకు డబుల్ ఛార్జ్, అంటే 275 రూపాయలు అయితే ఎక్కువ కట్టాలి. 2 టోల్ గేట్లలో ఎంత కడుతున్నాం అంటే దగ్గర 550 రూపాయలు అయితే కడుతున్నాం. ఈ 550 రూపాయలు తప్పే అవకాశం ఉన్నది, ఎందుకంటే ఇప్పుడు మన బండి ఫుల్ వెయిట్ వచ్చేసి 34 టన్నులే, లోడు ఎంటీ అంత కలుపుకొని 34 టన్నులే. ఫుల్ ట్యాంక్ చేసుకున్నాం అనుకో, 200 లీటర్లు 250 లీటర్లు కొట్టినా కానీ 34 టన్నుల 2 క్వింటాలు అట్లా వస్తుంది, 30 దాటదు. అదొక 500 కలిసే అవకాశం ఉన్నది. ముందు దాని గురించి కాదు కానీ ముందు ఆ వెళ్ళి ఆ రాజస్థాన్ ఆర్టీఓ ఆయన దగ్గర కొట్లాడదాం. సుధాకరణ మరీ అని సుధాకరణ అయితే మరీ చెప్పిండు, ఇక్కడ అయితే జాగ్రత్తగా ఉండు, ఏం చేస్తావు, ఈయన ఒక్కడిని తప్పించుకో. దాని తర్వాత ఎవరు రూపాయి అడిగే వాళ్ళు లేరు. ఇక మళ్ళీ మహారాష్ట్రలో మన డెలివరీ పీసీలు పగలపూట, మహారాష్ట్రలో పగలపూట జర్నీ చేయాల్సి ఉంటుంది. ఇక కార్డు తీసుకో, ఈ కార్డు తీసుకో, ఆ కార్డు తీసుకో, నెల వరకు పనిచేస్తుంది, 2 నెలల వరకు పనిచేస్తుంది. ఆల్రెడీ రాజస్థాన్ బార్డర్లో గ్వాలియర్ దాటిన తర్వాత ఇక ఒక కార్డు కూడా తీసుకున్నా. రాత్రి రత్త నా దగ్గర డబ్బులు లేవురు, అట్లా ఇట్లా అన్నా కూడా వదలరు. ఈ కార్డు వచ్చేసి 200, ఇది 2 నెలలు పనిచేస్తుందంట. ఇట్లా ఇటువైపు ఇట్లా కార్డులు, మన వైపు ఎక్కడ ఇలాంటివి ఏముండవు. ఆంధ్ర తెలంగాణలో ఇలాంటివి ఏముండవు, కార్డు కానీ అది కానీ ఇది కానీ విచ్చల విడిగా కాలు ఎగిరేసుకుంటూ తిరగచ్చు లారీ డ్రైవర్లు. బయటికి కత్తజాలు మరీ ఘోరంగా ఉంటుంది. మనోడు చెప్పిన కథలు అయితే గుండెల దగ్గమంటారు. దేని గురించి 5000 అన్నట్టు చూసావా, ఆ ఫిగర్ 5000 ఫిగర్ గుండెల్లో దడగుట్టిస్తుంది. మా కేసు 5000 అంటే మామూలు విషయమా, కేసు రాసుకోవడం అంటే వీళ్ళకి మామూలు ఇవ్వటమే ఎక్కువ. అది కూడా మామూలు ఇవ్వం, వీళ్ళకు 500, 600, 700, ఒక్కొక్కరికి 800 ఏమి కాకుండా మళ్ళీ కేసులు ఇంకా మీదికెళ్ళి చూద్దాం. ఈ వీడియో అయితే చివరి దాకా లాస్ట్ ఎండింగ్ దాకా అక్కడ దాకా అయితే కొనసాగిస్తాం. మరి మనోడిని తప్పించుకుంటానా లేకపోతే 5000 సంపించుకుంటానా, ఈ లాస్ట్ వీడియో అక్కడ దాకా, ఈ వీడియో అయితే అక్కడ దాకా కంటిన్యూ చేస్తా, ఆ దాటిన తర్వాత వీడియో ఎండింగ్ చేస్తా. ఇక చూడండి మీరు కూడా, అయితే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అక్కడ దాకా, మరి పోతనావా పోతలేవా అని చెప్పేసి. అని మనకి ఇందాక ఒక బ్రిడ్జ్ అప్పుడు అని చెప్పేసి అన్నాం కదా, ఇదే బ్రిడ్జ్ పక్కపట్టు చూసుకుంటున్నా, రైల్వే ట్రాక్, అది మొత్తం రైల్వే ట్రాక్. మనం వెళ్ళాల్సిన రోడ్డు ముందు కనపడతా ఉండదు, అయితే డైరెక్ట్ కింద నుంచి రోడ్డు లేదు. లెక్క అయితే లెఫ్ట్ సైడ్ నుంచి రోడ్డు ఉండాలి, లెఫ్ట్ సైడ్ నుంచి రోడ్డు ఉండి మనకు అవతల బ్రిడ్జ్ అవతల రోడ్డు కనపడుతుంది చూసారా, లెఫ్ట్ సైడ్ అవి ఆ రోడ్లోకి వెళ్ళాలి. ఆ రోడ్ రోడ్డు గ్వాలియర్, గ్వాలియర్ నుంచి చక్కగా లలితపూర్, ఇక ఒకటే రోడ్డు, ఇక ఈ రోడ్డే మొత్తం లలితపూర్. కాకపోతే వెళ్ళడానికి డైరెక్ట్ రోడ్ లేదు, ఈ బ్రిడ్జి బ్రిడ్జ్లు పోవాలి, కిందకి దిగాలి, ఆ కింద నుంచి అక్కడ యూటర్న్ తీసుకోవాలి, యూటర్న్ తీసుకొని మళ్ళీ బ్రిడ్జ్ కిందికి రావాలి, లాంగ్ కటింగ్ తీసుకోవాలి. ఒక్క కటింగ్ సరిపోదు, ఒక్క కటింగ్ సరిపోదు, కటింగ్ సరిపోదు. సరిపోద్ది ఒక కటింగ్ సరిపోద్ది అంటావా, చాలదు చాలదు, వెనక్కి వెళ్ళాలి. 12 టైర్ బండి టాటా బండికి లిఫ్ట్ లేపినప్పుడు వెనక్కి వెళ్ళడం అయితే మహా కష్టం, ఎందుకంటే బరువు అంతా అప్పుడు ముంగట అయిపోతుంది, స్టీరింగ్ తిరగడం మహా కష్టం, చాలా టైట్గా తిరుగుతూ ఉంటుంది స్టీరింగ్. ఎప్పుడైతే లిఫ్ట్ దింపుతామో అప్పుడే ఫ్రీగా వెళ్తూ ఉంటుంది బండి. ఒకటే రోడ్డు లలితపూర్ దాకా ఒకటే రోడ్డు, ఇదే మన ఆర్టీఓ గారు అయితే వచ్చేసేది. ఇక ఈయన డబ్బులు తీసుకుంటా ఉంటాడు, వీడి దగ్గర 5000 కేసు అవుతూ ఉంటుంది, ఏం చేస్తారో ఏమో. వీడు పాసమైన భయ 1000 రూపాయలు అడుగుతున్నాడు, 5000
అసలు ఒప్పుకోట్ల. అరే ఘోరంగా అంటే ఘోరంగా తయారయ్యి పర్మిట్ తీసుకురా కేశవగా అంటా ముందు బండి చూడాక వాడు ఫైల్ లాక్కున్నాడు వెళ్ళిపోతున్నాడు ఆ బండి వాడి దగ్గర. ఇక అంతే సంగతి, ఫైల్ కనుక వాళ్ళ చేతిలో పడిందంటే అంతే సంగతి. ముందు 500 ఇచ్చాయి డబ్బులు చూడు నాకు వద్దు అని చెప్పి ఎట్టమడత పెట్టాడు. వీళ్ళ దగ్గర ఎందుకు వేయాలి అసలు వీళ్ళకి డబ్బులు? చేసే తప్పే ఉన్నది, ఓవర్ రోడ్ వేసుకుపోయింది లేదు చేసింది లేదు, అయినా వీళ్ళకి భయపడతా ఇన్ని గణం పళ్ళు ఉన్నాయి. వీళ్ళు ఉండేది 5 6 ఉంటారు, ఇన్ని గణం పళ్ళని భయపెడతా ఉంటారు. సిస్టమ్ ఏంటంటే ఉద్యోగం వాళ్ళ చేతులు ఉన్నది. ఇక అమ్మా ఏం చేస్తాం, ఇక తిట్టకుంటా ఎట్లుకుంటాం. ఇక ఒక్కొక్క లారీ డ్రైవరు లారీ ఓనరు గిలగిల్ల ఆడిపోతా ఉంటారు. అప్పనంగా 1000 రూపాయలు తీసుకున్నాడు, ఫైల్ కనుక వాళ్ళ చేతిలో పడ్డదా 5000. ఏం లేదు, నువ్వు ఏడువు ఇక కూర్చో అవుతున్న సరుకు అమ్ముకో, నీ దగ్గర డబ్బులు లేకపోతే టైర్ వరకు నమ్ముకో, డబ్బులు కట్టే వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఇవాకరన్నా అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాడు ఆ దగ్గర జాగ్రత్తగా ఉండు, మామూలుగా 500 లేదంటే ఇంకో 200 లేదంటే ఇంకో 300 ఇచ్చే 800 ఓడగొట్టు లేదంటే 1000 రూపాయలతో ఓడగొట్టు అని చెప్పేసి. అని ఏం చేశాను నీ అమ్మ పాడి కనుకో ఉన్న డబ్బులా నీకు ఇట్లా ఒకటే ఒక బార్డర్ రాజస్థాన్ బార్డరే. ఈ బార్డర్ కన్నా ఇంత తీసుకుంటే ఇదంతా పోయేది, ఇదంతా వాళ్ళకు గవర్నమెంట్ కూడా పోయేది కాదు, వీళ్ళకే వీళ్ళ జేబులోకి అంతా మొత్తం వీళ్ళ జేబులోకే. గవర్నమెంట్కి 1 రూపాయి కట్టరు, నేను తక్కువ నా ఒక బండికి 1000 రూపాయలు, 12 టైర్ బండికి 1000 రూపాయలు, బండి ఎంత పెద్దకుంటే అంత డబ్బులు ఎక్కువ. నేను 1000 ఇక కేసు రాసేవాడు, కేసు రాస్తే గవర్నమెంట్కి వెళ్తాయి. మామూలుగా 1000 2000 కేసు రాసుకోవడానికి 5000 ఎవరు రాసుకుంటారు కేసు? అది తిప్పి తిప్పి కొడితే అది మనకు ఒక నెల పని చేస్తుంది. ఎన్నిసార్లు వస్తాం ఇటువైపు మా అంటే ఇంకోసారి వస్తాం అంతే. ఇంకో ట్రిప్ పడితే మహా ఎక్కువ, నెలలో 2 ట్రిప్లు పడితే గొప్పే. అమ్మ దోచుకున్నాడు పాడిగా, ఈ లారీ వ్యవస్థ ఎప్పుడు బాగుపడుతుందో ఏమో, అది ఘోరంగా తయారైంది. పొద్దు నుంచి ఆ లోడింగ్ల కాడ తిరిగి అన్నం కూడా తినలే. ఒక్కొక్కటి ఆలోచించుకుంటే మరీ ఘోరం, మరీ కనికరం కూడా చూపారు. కానీ గవర్నమెంట్ కడతారా అంటే అది లేదు. టైం వచ్చేసి 2 అవుతుంది, భోజనాల టైం దాటిపోయింది, అయిపోయింది మన పనిగా. 5000 అయ్యక్కడ ఏదో కొంత ఇంత చదువుకోవాలి మనకి మనకి 5000 అయ్యక్కడ 1000 రూపాయలతో పోయింది అనుకోవాలి అంతే. ఇక ఎవరు మార్చాలి అసలు ఈ సిస్టాన్ని? లారీ ఓడి దగ్గర 1 రూపాయి తీసుకోవద్దు అనే వ్యవస్థ ఎవరు తీసుకొస్తారు నిజంగా? అది ఎవరు తీసుకొచ్చే వాళ్ళు? ఎవరు తీసుకురారు? అందుకే ఇంకొక వీడియోలు చెప్పిన, ఒక వీడియోలో బార్డర్లలో ఇంత డబ్బా అని చెప్పేసాను. ఒక వీడియోలో అన్న కూడా ఒక్కరోజు కౌంటర్ కాదు, ఒక నెల రోజు కౌంటర్ ఎవరికైనా అప్పు చెప్తే భారతదేశానికి ఉన్న అప్పంత తీర్చేయచ్చు అని చెప్పేసి ఇదివరకు ఒక వీడియోలు చెప్పిన. ఇక మరి ఇంతకన్నా తీసుకుంటా కావా? బండి నెంబర్ ప్లేట్ చూసి మరీ డబ్బులు తీసుకుంటారు. ఈ టిప్పర్ బళ్ళు ఇవి అయితే వాటి జోలికి వెళ్ళరు, అవి లోకల్ బళ్ళు కాబట్టి. ఇక మిగతా ఏ బండి కానీ కంటైనరు నా ట్రైలరు బాడీ బండి ఈ బండి ఆ బండి ఏ బండి లేదు, ఘోరంగా దండుకుంటారు. వాళ్లకు నచ్చిన ఫిగర్ ఇవ్వాల్సిందే, లేదంటే కేసు రాసుకో 5000. మన దగ్గర ఇట్లుండదు ఆంధ్ర తెలంగాణలో మెకానికల్ చలాన్లు 1000 రూపాయలు అంతమించి ఉండదు. ఆకలిస్తుంది, ముందే నా దాబా కాడ ఆపుకొని పొద్దున వంట కూడా చేయలే, ముందు తినేద్దాం ఏదైతుందండి తినేసి బయలుదేరదాం. ఎండ కూడా గట్టి కొడుతుంది బీభత్సంగా, రాత్రి అయితే చలి పగలైతే ఎండ, ఇక మొదలైన ఎండాకాలం మొదలైనవి. నాకు ఇంకో ఆఫర్ కూడా ఉన్నది అయ్యో మర్చిపోయినా, ఈ ఎండాకాలం పగల జర్నీ చేస్తూ ఉంటే టైర్లు దీపాలు అయినట్టే టపా 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 పేలుతూనే ఉంటాయి టైర్లు. మళ్ళీ అదో లాస్ మాకు, ముందు ఆగలేస్తుంది తినేద్దాం ఏదో ఒకటి. మరి వాళ్ళు తీసుకున్నట్టు 1000 రూపాయలు అసలు మనసుల వరదల, ఘోరంగా అంటే ఘోరంగా ఉన్న వ్యవహారం అంతా. ఇదే 1000 రూపాయలు పోతున్నా ఇంత అనిపిస్తుంది, ఇంకా 5000 పోయేది అంటే ఇంకెంత అనిపించేది? నిజంగా మనసులో పడతలేదు. ఫోన్లో వదిలేసాయి అంతకంతగా వదిలేసేయాలి, ఎందుకంటే ఆలోచించిన ఒక తినే తిండి కూడా మనసులో పట్టదు. ఈ ఓటర్ వచ్చేసి మనం గుర్తుపట్టినాం కదా, ఇంతకుముందు ఒకటి ఇక్కడ మిక్స్ వెజ్ అని కర్రీ మనం పెట్టుకొని తిన్నాం,
ఇక్కడ మిక్స్ వైజ్ బాగుంటది, పన్నీర్తో చేస్తారు బాగా. దాంతోపాటు సలాడ్ కూడా ఇచ్చాను. ముందే తినేద్దాం, తిని బయలుదేరుదాం. పోనీ ఎట్లా పోయేది, అట్లా పోతూనే ఉంటుంది. కాకపోతే సిస్టమ్ అట్లా ఉండదు, మరి ఏం చెప్తాం చూసి కదా. 500 ఇచ్చిన ఒప్పుకోలా, 700 ఇచ్చిన ఒప్పుకోలా, 800 ఇచ్చిన ఒప్పుకోలా, తర్వాత 1000. వాళ్ళు ఎంత అయితే ఫిగర్ కావాలన్నా అంత, లేదంటే 5000 కట్టు కేసు రాసుకో అని చెప్పి. నెలలో 10 ట్రిప్లు వేయడానికి, 10 ట్రిప్లు వేస్తే అది వేరు ఉండేది లెక్క. అచ్చా, నిజంగా మనకు మనకు సర్ది చెప్పుకుంటాం కానీ లోపల ఎట్లా కొడుతుంది. 1000 రూపాయలు ఉత్తపుణ్యానికి పోతే పోయినాయా అని చెప్పేసాను. పోనీ అదేదో 1000 రూపాయలు తీసుకొని ఏదో స్లిప్ గవర్నమెంట్ పోయినట్టుగా అది ఇచ్చినా అది వేరు, నేను 1000 రూపాయలు కట్టినా అన్నట్టుగా ఉత్తపుణ్యానికి మధ్య వాళ్ళు తింటాను. తీసే వదిలే. ఇక ఇట్లా మాట్లాడుకుంటూ పోతా ఉంటే తినే తిండి కూడా ఒంటికి పట్టదు, బండి కూడా చక్కగా నడపలేము, బయటికి వెళ్తే కొంచెం బాధ. సో తినేద్దాం ముందైతే. ఏదైనా సరే ఎంత మనసులోంచి తీసి అన్నా అన్నారనుకున్నా కూడా పోట్ల మనసులోంచి పోట్ల. బాగానే ఉంది కర్రీ అయితే, తినేసి ఎండ బాగా కొడుతుంది. 1 గంట సేపు ఆగి నిమ్మలంగా రెస్ట్ తీసుకొని ఆరాంశం బయలుదేరదాం చల్లబడ్డాక. సో వీడియో అయితే బాగా ఎంత అయిపోతుందో చూసింది కదా. పోలే, 5000తో తప్పించుకున్నది, 1000 రూపాయలతో అయిపోయింది పని, అట్లా అని చెప్పి మనది మనకు సర్ది చెప్పుకున్నాం. సో వీడియో అయితే ఇంత మొదలుతున్నా, ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. రేపటి మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ఫ్రెండ్స్ ఉంటాం మరిగా.